కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మరికొంతమంది వైరస్ బారిన పడి వైద్యం అందుకుంటున్నారు. ఇకపోతే భారతదేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 43 నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయి. కట్టుదిట్టమైన చర్యలతో కరోనా విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 52 కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగానే దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు మంత్రితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేదని తెలిపారు. కేవలం ఎవరైతే విదేశాల నుంచి వస్తారో వారి నుంచి మాత్రమే వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏ దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉందో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీన్ చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.